సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఫ్లోరిడా. ఈ మధ్య కాలంలో ఎక్కువగా భారతదేశం నుంచి అమెరికా వచ్చి ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ రావడం జరుగుతుంది. కాకపోతే దురదృష్టవశాత్తు ఎన్నో బాధాకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అలాగే ఈ మధ్య కాలంలో అమెరికాలో జార్జియా స్టేట్లో ఒక 15 రోజుల క్రితం జరిగినటువంటి ఒక దుర్ఘటన కానీ, అలాగే రీసెంట్గా ఫ్లోరిడా స్టేట్లో నిన్న కాక ఒక అమ్మాయి, ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి ఒక అమ్మాయి కూడా ప్రమాదంలో మరణించడం అనే వార్త కూడా మనందరినీ కూడా కలిచివేసింది. సో ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ, యుఎస్ వస్తే ఏదో ఇబ్బందికర వాతావరణాలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు పేరెంట్స్ బాధపడుతూ ప్యానిక్ అవుతూ ఉంటారు. దయచేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా మన కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఏర్పడుతుంది. ఏముందులే ఇక్కడ రోడ్డు ప్రమాదాలు మనకే ఎందుకు జరుగుతాయని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు. ఓకే, కొన్ని విషయాలు మనకి అనుకూల వాతావరణం కాక కొన్ని మనకు మన చేతిలో లేనివి చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొన్ని విషయాలు ఖచ్చితంగా మనకి అనుకూలమైనటువంటి వాతావరణం లేకపోతే ప్రతిదీ కూడా ఏం చేసినా టైం బ్యాడ్ అనే సిచ్యువేషన్ ఏర్పడుతూ ఉంటుంది. ఇండియాలో ఒక 70 స్పీడ్ అంటే దగ్గరగా ఇక్కడ నియర్ బై 130 స్పీడ్ అంటే ఇంచుమించుగా దగ్గరగా డబుల్ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ స్పీడ్ అనేది మనం మ్యాచ్ చేయలేం, ఎందుకంటే మనకి 70 స్పీడ్ అంటేనే ఇండియాలో బాము చాలా స్పీడ్, 90 స్పీడ్ అంటే ఎక్కువ అనుకోండి. ఇక్కడ దగ్గరగా చాలా మటుకు ఇక్కడ అక్కడ 70 అంటే ఇక్కడ 130 స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. సో నిర్లక్ష్యం చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ శాతం మన విద్యార్థులు నుంచి ఇలాంటి న్యూస్లు వింటూ ఉన్నా, ఎంతో మంది ఎప్పటి నుంచో సెటిల్ అయిన వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఎందుకు వింటున్నామంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనకి లైటింగ్ కూడా ఉండదు, ఇండియాలో ఉన్నట్టుగా లైటింగ్ అనేది ఉండదు, అందుకే ఎక్కువ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. మీరు చూస్తే చాలా స్పీడ్గా చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది, ఎందుకంటే సడన్ గా మనం రోడ్ క్రాస్ చేసాం అనుకో, ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ ఉంది, నేను రోడ్ క్రాస్ చేస్తాను, వాళ్ళు ఫాలో అవుతారు, సిగ్నల్ పడింది అనేది చూస్తారు తప్ప రోడ్డు క్రాస్ చేస్తున్నారు అనే ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ రూల్స్ అతిక్రమించి ఎవరు రోడ్డు క్రాస్ చేయరు. మన రోడ్డు క్రాస్ చేయాలంటే మీరు చూసారు కదా, ఇదిగో ఇక్కడ మనకి ఆల్రెడీ హ్యాండ్ సింబల్ కనబడుతుంది, అక్కడ హ్యాండ్ సింబల్ కనబడుతుంది కదా, మనం ఇక్కడ ఇలా ప్రెస్ చేసి రోడ్డు క్రాస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రెస్ చేస్తే మనం ఇప్పుడు వెళ్ళొచ్చు అనే ఒక సిగ్నల్ అనేది మనకి అవకాశం ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా చూసే వాళ్ళు కూడా ఉండరు, ఆ విషయం మీకు కూడా తెలుసు. రీసెంట్గా ఒక సంఘటన తెలిసిన సంఘటన, ఎవరో ఒక అబ్బాయి ఇలాగే హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే కనీసం పట్టించుకునే నాదులు లేడు, అండ్ పేరెంట్స్కి వీసా రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడినటువంటి వాతావరణం. సో ఇమీడియట్గా ఇండియాలో జరిగేటువంటి ఈజీగా అయితే జరగదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎలాంటి ఇన్సూరెన్స్ బాగుంటుంది అని చెప్పి నలుగురిని అడిగి తెలుసుకుని ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎందుకంటే మనకి ప్రమాదాలు ఏ సైడ్ నుంచి ఎప్పుడు పొంచి ఉంటాయో మనం గెస్ చేయలేం. సో అది యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే చిన్న దెబ్బ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మనం ఇక్కడ డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షలు అవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు గో ఫండ్ అని చెప్పి ఒకటి రేస్ చేస్తారు ప్రతి ఒక్కరు, అది రేస్ చేసి ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మన భారతీయులు కదా, మన తెలుగు వాళ్ళు కదా అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాయం చేయడం జరుగుతుంది. కాకపోతే ఎంతకంత అప్రమత్తంగా ఉండండి, దయచేసి రూల్స్ పాటించండి. రాత్రిపూట ప్రయాణించడానికి ఎక్కువగా సురక్షితం కాదు, ఏదైనా అవసరం ఉంటే తప్ప వెళ్ళడానికి మీరు ఛాన్స్ తీసుకోవద్దు. సో మీరు స్క్రీన్లో చూసుకుంటే పక్కన యాక్సిడెంట్స్ చూసారా, ఎంత ఫాస్ట్గా వచ్చినాయి. ఇమీడియట్గా 911కి కాల్ చేస్తారు, మనకి అంబులెన్స్ వస్తుంది, అన్ని ఇమీడియట్గా జరుగుతాయి. కాకపోతే గుద్ది స్పీడ్ ఏదైతే ఉంటుందో బ్రతికే అవకాశం చాలా తక్కువ. మీకు ఫాస్ట్గా ఇమీడియట్గా అంబులెన్స్ రావడం జరుగుతుంది, యాక్సిడెంట్ జరిగింది అంత క్లియర్ అయిపోయింది. మీడియా వాళ్ళు కూడా ఉండరు మనకు, అందుకే యాక్సిడెంట్స్ విజువల్స్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ కంట్రీ గురించి వాళ్ళు ఎక్కడ కూడా బ్యాడ్ నెగిటివ్ అవ్వకూడదు అన్న ఒక పాయింట్ కూడా ఉంటుంది. ఇమీడియట్గా వాళ్ళు క్లియర్ చేసేసుకుంటారు, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా మొత్తం మూవ్ చేసేసుకుంటారు, పక్కన అంతా ఇమీడియట్గా అంత క్లియర్ అయిపోతుంది. కానీ ఆ గుద్ది స్పీడ్ వల్ల బతుకుతామా లేదా అనేది ఛాన్సెస్ తక్కువ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు, మనకేమి ఇన్సూరెన్స్ లేకపోయినా ఫస్ట్ వైద్యం అయితే చేస్తారు. ఇక్కడైతే గుర్తింగ్ ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే చేతిలో ఒక చిల్లి గవ్వ లేకపోయినా కూడా వాళ్ళకి వైద్యం అయితే జరుగుతుంది. తర్వాత వాడు 1 కోటి రూపాయలు వేస్తాడా, 2 కోట్లు వేస్తాడు, 50 లక్షలు వేస్తాడు, దేవుడు ఎరుగు, అది వేరే విషయం. మనిషి ప్రాణాలతో అయితే బతికి వచ్చే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా వస్తారు. బట్ ఫైనల్గా స్టూడెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు,
ఇప్పుడున్న వాళ్ళు ప్యానిక్ అవ్వద్దు, ఇంట్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ప్యానిక్ కాకుండా ఒకటికి రెండుసార్లు చెప్పడానికి ప్రయత్నించండి, జాగ్రత్తగా ఉండండి, రోడ్డు నియమాలు పాటించండి. వేరే దేశంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఇంకో వచ్చే వాళ్ళందరూ కూడా ఆదర్శం అయ్యి, ఏం కాదు నలుగురు ఇక్కడ అమెరికా లాంటి దేశానికి వస్తున్నారంటే ఖచ్చితంగా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో వస్తారు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి వస్తూ ఉంటారు, మన ఫ్యామిలీ బాగుంటుందని చెప్పి వస్తుంటారు. మీ మీద ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి. ఏది కూడా చిన్నతనంగా ఆకతాయికగా దయచేసి పనులు చేయకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ ప్రశాంతి.